నేను నా పేరు హనుమల ప్రవీణ్ శర్మ. మా నాన్నగారి పేరు హనుమల కృష్ణమూర్తి గారు. మాది స్వగ్రామం వంగర. ఇప్పుడు మనం ఉన్నది పివి నరసింహగారి పుట్టిన ఇల్లు, ఈ వంగర గ్రామం. వీరి తరతరాల నుంచి మా తరతరాల నుంచి వీరింటి పురోహితులుగా ఉంటున్నాము. వీరు సౌమ్యులు, చాలా మంచి భాషా ప్రవీణుడు, స్థితప్రజ్ఞ, మంచి విశేషమైనటువంటి విద్య గల మహోన్నత వ్యక్తి. వీరు ఈ గ్రామంలో పుట్టడం మా అందరి యొక్క అదృష్టం. అంతేకాకుండా మన తెలంగాణ యొక్క అదృష్టంగా భావించాలి. ఇట్లాంటి మహానుభావుడు మన దేశానికి ఎంతో ఉపకారం చేస్తూ ఫైనాన్షియల్గా ఉన్నత స్థానానికి, ప్రపంచ దేశాలకి చెప్పేటువంటి విధంగా ఉన్నాడు. వీరు తమ్ముడు పివి మనోహర్ రావు గారు. ఢిల్లీలో పివి గారు ప్రధానమంత్రి ఉన్న రోజులలో ఒక 30 మంది వేద పండితులం మా అందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ చాలా కార్యక్రమాలు, చండీ హోమము, రుద్రహోమము చేయడం జరిగింది. ఆ సమయంలో నేను ప్రధానమంత్రి గారి ఇంటి పోవడం అనేది దుర్లభం, మామూలు వ్యక్తులకు సాధ్యపడదు. పివిగా అంటే ఒక ప్రధానమంత్రి ఇంటి పోవడానికి చాలా ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది. మా నాన్నగారి కృష్ణమూర్తి గారి ద్వారా, మా నాన్నగారి ద్వారా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్న రోజులలో వారింటికి పోవడం జరిగింది. చాలా సెక్యూరిటీ, ఎంతో కష్టంతో కూడుకుంది. చాలా ఫోన్ల ద్వారా అందరినీ తెలుసుకొని వారి ద్వారా ఆ ప్రధానమంత్రి గారి ఇంట్లోకి పోయి వారితో పూజ చేసే అదృష్టం కలిగింది. చాలా భావిస్తున్నాము. ఈ సందర్భంగా వారు ఇంకా అసలు భగవంతుడు దయ వల్ల ఇంకా కొంతకాలం ఉండి ప్రపంచానికి, దేశానికి ఎంతో సేవ చేసే అవకాశం ఉండేది. కానీ ఆరోగ్యరీత్యా వారు కాలం చేయడం జరిగింది. నేను మా కుటుంబం వారి ఇంటి పురోగతిగా ఉండటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాత్రే నమః.